ఈనాడు మన ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ వాళ్ళు మన పండుగల యొక్క ప్రత్యేకత సంస్కృతిలో ఉండేటువంటి విశేషాలు సమాజానికి అందించాలి అనేటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో చేసేటువంటి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి, నాగదేవతను మనం ఆరాధిస్తాం. మన భారతదేశంలోనే ఉంది ఈ ప్రత్యేకత. ప్రతి వస్తువు, ప్రతి జంతువుని, ప్రతి వస్తువుని కూడా పరమేశ్వర స్వరూపంగా భావిస్తాం. ఎక్కడ పడితే అక్కడ బాగా స్వేచ్ఛగా తిరిగేటువంటి పావులు, ఆ పావులు కూడా దండం పెట్టుకుంటాం. వెళ్ళి పుట్టలో వేసి పాలు పోస్తాం. నాగవయ్య మమ్మల్ని చల్లగా చూడవయ్యా, మన్ను మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, మా మనవల్ని ఎవరిని ఏ విధంగా హింసించకమా అని దండం పెడతాం. ఇంకా అంతేకాదు, సంతానం లేనిటువంటి వాళ్ళకి నాగదేవతను ఆరాధించేటట్టుకైతే సంతానం కూడా బాగా కలుగుతుంది అని లోకంలో ప్రసిద్ధి. ఆ విధంగా అది ప్రసిద్ధి చతుర్థి తిథి. అలాగే శుద్ధ అష్టమి ఉన్నది, దానికి గోష్ఠాష్టమి అని పేరు. ఆ వేళ అష్టమి నాడు గోపూజ బాగా చేయాలి. అలాగే శుద్ధ నవమి ఉన్నది, శుద్ధ నవమితో కృతయుగం ఆరంభమైంది అని మన వాళ్ళు చెప్పారు. మూడు రోజుల పాటు విష్ణుదేవతని, తులసిని బాగా అర్చన చేసి ఆ రెండింటికి వివాహం చేస్తాం. ఆ విధమైనటువంటి కార్యక్రమం శుద్ధ నవమి నాడు చేసేటువంటిది. ఇంకా ఏకాదశి ఉన్నది, శుద్ధ ఏకాదశి అంటే మొట్టమొదట వచ్చేటువంటి ఏకాదశి, శుక్రపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి. ఆనాడు విష్ణుమూర్తి 4 మాసాలు యోగ నిద్రలో ఉండి లేచేట ఉత్థాన ఏకాదశి అని చెబుతారు. దాంట్లో విశేషం అది, చాతుర్మాస దీక్షను పొందుతారు సన్యాసులు. 4 మాసాలు ఉంటారు అక్కడితో ముడుతూ అవుతుంది. అన్ని ఏకాదశులకి ఉపవాసం ఉంటారు. అన్ని ఏకాదశులకి ఉపవాసం చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు కనీసం ఈ 4 మాసాల్లో ఉండేటువంటి ఏకాదశులు 8 వస్తాయి, వాటిలో అయినా ఉపవాసం ఉండడం మన సంప్రదాయంగా చాలా కాలంగా వస్తుంది. ఆ ఏకాదశి వ్రతం. తర్వాత వచ్చేటువంటిది ద్వాదశి, దాన్నే శుద్ధ ద్వాదశి, చిరుక ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి అని చెబుతారు. తులసి మొక్కల్ని దాంతోపాటు ఉషిక మొక్కల్ని కలిపిపోయి పూజ చేయడం, ఆ తులసిని అనుగ్రహం పొందడం కోసం అర్చించడం చాలా కాలంగా వచ్చేటువంటి సంప్రదాయం. తులసి భారతదేశంలో మామూలు మొక్క కాదది. ఆయుర్వేదం వాళ్ళు ఏదో ఔషధ విశేషంగా చెప్తే చెప్పారు, కానీ భక్తిలో మాత్రం తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. మనకి భూలోకంలోకి దిగి వచ్చినటువంటి కలప వృక్షం లాంటిది. తులసిని జాగ్రత్తగా రోజు కూడా నీళ్లు పోస్తూ ఆ తులసి తీర్థాన్ని పుచ్చుకునేటట్టుకైతే, తులసి నుంచి వచ్చే గాలిని కానీ పీల్చేటట్టుకైతే ఏ విధమైనటువంటి రోగాలు మనకి రావు. ఇంకా మిదిమిక్కిలి తులసి దేవతగానే అనుగ్రహించింది అనేటట్టుకైతే అష్టైశ్వర్యాలు కూడా మనకి లభిస్తాయి. లక్ష్మీ యొక్క స్వరూపమే తులసిదే. అంచేత లక్ష్మీ స్వరూపంగా తులసిదేవుని ఆరాధించడం ఇక్కడ క్షీరాభిదాసులు వాటిలో ఉండే ప్రత్యేకత. అలాగే కార్తీక శుద్ధ పూర్ణిమ, అది మహా గొప్పది. పరమేశ్వరుడు త్రిపురాసురుని సంహరించాడు అని చెబుతారు ఆ పూర్ణిమ నాడు. ఆనాడు ఒక ఎద్దును కాస్త విడిచిపెడతాడు, వృక్షోత్సంగం అని చెబుతాం. ఎద్దును కాస్త విడిచిపెట్టేస్తే ఆ బోతి కింద చాలా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. జ్వాలాతోరణం కడతారు ఆవేళ. ఆ జ్వాలాతోరణం గారు తిరిగేటట్టుకైతే చేసిన పాపాలని కూడా నాశనం అవుతాయి అని ప్రసిద్ధి. అలాగే ఆ పూర్ణిమ నాడు నదీ స్నానం చేస్తారు చాలామంది, సముద్ర స్నానం కూడా చేసుకోవచ్చు. తక్కిన రోజుల్లో ఎక్కడ పడితే ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలో స్నానం చేయకూడదు, సముద్రుడు అపవిత్రంగా ఉండేటువంటి వాడు. కానీ పర్వదినాల్లో మాత్రం చాలా పవిత్రుడిగా ఉంటాడు, సమస్తమైన పాపాలని పోగొడతాడు. కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేసుకోవచ్చు. అలాగే బహుళ అష్టమి కాళాష్టమి అని చెబుతారు. కాలభైరవుడిని మనం ఆరాధన చేయడానికి వచ్చేటువంటిది. తర్వాత కార్తీక అమావాస్య, అది యక్షరాత్రి అని, యక్షులకి రాత్రిట చాలా పండుగట. ఆవేళ బాగా జూదం ఆడతారు ఉత్తర భారతం అంతా కూడాను యక్షరాత్రి నాడు కార్తీక మాసంలో. ఆ విధంగా అమావాస్య కూడా చాలా పవిత్రమైనది. పాండ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు
अटे मत मुफ रोज मुफ तिथु कार्तिक मसल्लो यदो प्रत्येक तिथि उ अंत विशिष्ट मसमदी अंदेत मसाना कार्तिक श्रेय मसाल कार्तिक मसम सर्वश्रेष्ठ मैंने पुराणा चबूतनाई सुख में उठू जनार्दन या अग्रह पुत चट जबर की मोक्षा पंदी हृदयपूर्वक आ स्वामी प्रार्थिस्तू अंदर आशीर्वदिस्तू कार्तिक मसम या वैशिष्या उजेस्त इतना विरमिस्ट स्वस्ति हाय नेम इज निग्धा प्लीज सब्सक्राइब टू यप एंटरटेनमेंट्स नेम नंदकिशोर फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब टू YUP एंटरटेनमेंट फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब टू YUP एंटरटेनमेंट्स हाय नेम इज श्रीराज फॉर मोर अपडेट्स YUP एंटरटेनमेंट्स